శివాజీ అన్న పవర్ అసరా పోయింది. అసలు రాత్రి నుంచి నాకు మండుతుంది భయ. అసలు ఈ సీరియల్ బ్యాచ్ అంతా ఒకటై పవర్ మన శివాజీ అన్న పవర్ అసరా పోయేటట్టు చేసిరు అన్నమాట. టూ మచ్ ఒకటి చూడండి, పవర్ అసరా ఎవరికైనా రావడానికి అంత ఈజీగా రాలేదు. ఎన్నో కష్టాలు పడితే తప్ప పవర్ అసరా రాలేదు. అవును నిజమా కాదా మీరే చెప్పండి. నిజమే కదా, ఎన్నో టాస్కులు పెడతారు అందులో గెలిచిన వాళ్ళకే పవర్ అసరా వచ్చింది. మరి పవర్ అసరా తీసేయడానికి కూడా ఒక టాస్క్ పెట్టాలి కదా, చేతులు ఎత్తేది ఏంది? ఆల్రెడీ అమర్దీపు అందరి దగ్గర వెళ్ళి శివాజీ అన్న గురించి, పల్లవి ప్రశాంత్ గురించి నెగిటివ్ మాట్లాడుతూ వస్తూనే ఉన్నాడు. సో ఆల్రెడీ ఆ సీరియల్ బ్యాచ్ మొత్తానికి పల్లవి ప్రశాంత్ అన్న కానీ శివాజీ అన్న కానీ నచ్చనే నచ్చదు. ఇటు పల్లవి ప్రశాంత్కి పవర్ అసరా వచ్చింది, గురు శిష్యుల బంధం బాగుందని అనుకునే లోపు ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కూడా ఆ సీరియల్ బ్యాచ్కి సపోర్ట్ చేసినట్టుగానే ఈ ఎపిసోడ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది చాలా అన్ఫేరు. నేను రాత్రి కూడా లైవ్ పెట్టిన, రగిలిపోయిన ఉండే, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. బట్ మండే నామినేషన్స్లోనికి శివాజీ అన్న వచ్చినప్పుడు మన పవర్ ఏందో చూపిద్దాం మన ఓటింగ్ ద్వారా. ఇదైతే పక్కా అన్ఫేరు, ఇంజస్టిస్ జరిగింది శివాజీ అన్న గారికి. నేనైతే హ్యాపీగా లేను. మీరేమనుకుంటున్నారు పవర్ అసరా ఈ రకంగా శివాజీ అన్న దగ్గర నుండి లాక్కోవడంలో ఎవరిది పెద్ద హ్యాండ్ ఉందనుకుంటున్నారో ఆ పేరు కింద కమెంట్ చేయండి. ఇదంతా సీరియల్ బ్యాచ్ వాళ్ళ పని చెప్దాం తర్వాత.